నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు శివఓం నాగరాజు గారు మైండ్ మనీ సైకాలజీ సో అందులో ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ థీరీస్ గురించి మీరు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు మనీ అట్రాక్ట్ చేయడానికి అఫర్మేషన్స్ కోసం అని చెప్పేసి ఇంకే ఉంటాయండి శివఓం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ మనకున్నటువంటి అనేక లాస్ అనంటే నేచర్స్ లా కావచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ ఇలాంటి లాస్లో ప్రధానమైంది లా ఆఫ్ అట్రాక్షన్ సైంటిఫిక్గా ప్రపంచంలో ఎంతోమంది చేత ప్రూఫ్ చేయబడింది లా ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కింద మనము మనీని అట్రాక్ట్ చేసుకోవాలి అని అంటే మనీ మన వైపు పయనించేలా చేసుకోవాలి అనంటే మనలో ప్రధానంగా ఎటువంటి లక్షణాలు ఉండాలి మనలో ప్రధానంగా ఎటువంటి మార్పులు చేసుకోవాలి వాటికి బయట ఉన్నటువంటి వస్తువులు ఏ రకంగా ఉపయోగపడతాయి అనేది మనం తెలుసుకుందాం ఇక్కడ మన బ్రెయిన్ ప్రధానంగా అల్ఫా గామా తీటా ఈ మూడు రకాల వేవ్స్తో ముడిపడి ఉంటుంది అంటే ఒక్కొక్క లెవెల్కు ఒక్కొక్క వేవ్స్ అన్నది మనకు కనెక్ట్ అవుతూ వెళ్తాయి కాబట్టి సబ్కాన్షియస్ మైండ్కు మనం రీచ్ అవ్వకుని ఆ సబ్ కాన్షియస్ మైండ్లో మన అఫర్మేషన్స్ను మనము రిపీటెడ్గా ఇంప్లాంట్ చేసినట్లయితే ఇంప్లాంటేషన్ ఈజ్ నథింగ్ బట్ సోయింగ్ సీడ్స్ మనం విత్తనాలు నాటడం అనేది మనం పెడితే దాని తర్వాత అవి చిన్నగా మొక్కలై తర్వాత వృక్షాలై వాటి నుంచి మనకు ఫలం రావడం అంటే రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది అలాగా మనకు ఉన్నటువంటి పిల్లో టెక్నిక్ మాదిరి ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక టెక్నిక్ కూడా ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాము అదే లీఫ్ టెక్నిక్ అన్నట్టు మనం ఏదైనా ఒక విష్ అనుకున్నప్పుడు వాటిని పూర్తిగా సాధించేంత వరకు మనకు రెగ్యులర్ మోటివేషన్ అనేది ఉండాలి మీకు చిన్న ఉదాహరణకు ఒక కథ మీకు చెప్తాను ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడు ఆ రాజు వాళ్లకు తరతరాలుగా అంటే వాళ్లకు ఫోర్ ఫాదర్స్ నుంచి ఒక ఖజానా అనేది ఉంటుంది ఆ ఖజానా మెయిన్ డోర్ మీద ఒక గణిత సూత్రం అనేది రాసి ఉంటుంది ఎవరైతే ఆ గణిత సూత్రాన్ని వాళ్ళు సాల్వ్ చేస్తారో అనంటే ఆ గణిత సూత్రాన్ని విడగొట్టి దాని ఆన్సర్ కనుక్కుంటారో వాళ్ళ చేతనే డోర్ ఓపెన్ అవుతుంది అని చెప్పి రాసి ఉంటుంది అలాగా కొన్ని జనరేషన్స్ వెళ్తూ ఉంటాయి ఎవ్వరూ దాన్ని సాల్వ్ చేయలేరు ఈసారి ఏం చేస్తాడని ఈ రాజు మొత్తం రాజ్యంలో అందరికీ చాటింపు వేపిస్తాడు ఎవరైతే ఈ గణిత సూత్రాన్ని వాళ్ళు డీకోడ్ చేస్తారో దాని ఆన్సర్ కనుక్కుంటారో అందులో ఉన్న ఖజానాలో సగం ఇస్తాను అని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతుంది అక్కడ నుంచి గొప్ప గొప్ప మేధావులు గొప్ప గొప్ప గురువులు అందరూ రావడం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బుక్స్ అన్నీ మ్యాథమెటిక్స్ బుక్స్ తీసుకుని ఎక్కడ ఏ బుక్లో ఈ ఈక్వేషన్ ఉందని వెతకడం వెతకడం మొదలు పెడతారు అందరూ ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోతారు లాస్ట్కు ముగ్గురు వస్తారు ఫ్రెండ్స్ ఆ ముగ్గురులో ముందు ఇద్దరు వెళ్తారు ఇద్దరు వెళ్ళి ప్రపంచంలో ఉన్న బుక్స్ అన్నిటినీ తీస్తారు అన్ని ఫార్ములాస్ చెక్ చేసుకుంటారు ఎక్కడా దాని డీకోడింగ్ రాదు అసలు ఆ సాల్వేషనే ఉండదు వెనక్కి వచ్చేసి మేము చేత కాలేదని అంటే ఒక్కడు మాత్రం నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని ముందుకు వెళ్తారు వెళ్ళి రెండు చేతులతో బలవంతంగా తలుపును టపీమని తోసేస్తాడు ఓపెన్ అయిపోతుంది అందరూ ఆశ్చర్యపోతారు ఇవి ఆ రాజు కూడా అదేంటి ఇన్ని తరతరాలుగా మేము ఓపెన్ చేయింది నువ్వు ఎలా చేయగలిగావు అని అంటే ఆ ఈక్వేషన్ ఏ బుక్లో లేదు అని అంటే దాని అర్థం అసలు అక్కడ ఈక్వేషనే లేదు జస్ట్ అది ఒక మైండ్ గేమ్ అన్నట్లు కాబట్టి మనల్ని మైండ్ను లాక్ చేసి పెడుతుంది అలాగే మన జీవితంలో కూడా మనము ఈ స్ట్రెస్సు ఈ ఎక్స్ట్రా అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి మైండ్ గేమ్తో మనం లాక్ అయిపోతున్నాం లైఫ్లో ఒరిజినల్గా మనకి ఏది అఫర్మేషన్ చెప్పుకొని కావాలో అది వదిలేసి మిగతా అన్నిటి మీద ఫోకస్ చేస్తున్నాము చాలా సింపుల్ అండి లైఫ్ చాలా సింపుల్ వాటిని మనము సింపుల్గానే డీకోడ్ చేసుకోవాలి అంతేగాని విపరీతమైన నాలెడ్జ్ వాడుకొని విపరీతమైన ఎగ్జాగరేటెడ్తో మనం దాన్ని కాంప్లికేట్ చేసుకోకూడదు కాబట్టి మన అలవాట్లతో మనం కాంప్లికేట్ చేసుకుంటాం ఎలాగైతే ఇతను ఓపెన్ చేయంగానే అక్కడ ఎటువంటి ఈక్వేషన్ ఉండదు ఓపెన్ అయిపోతుంది అందులో సగం ఖజానా తనకు వస్తుంది కాబట్టి ఇదే రకంగా మనం లైఫ్లో కూడా అఫర్మేషన్స్ కానీ ఇవి కానీ ఏదైనా మనం చాలా సింప్లిసిటీగా పెట్టుకోవాలి మనం ఏం అఫర్మేషన్ చెప్పదలుచుకున్నామో మీద ఒక క్లారిటీ ఉండాలి అది కూడా క్రిస్టల్ క్లారిటీ ఉండాలి క్రిస్టల్ క్లారిటీ అని అంటే మనకు అడుగుల కింద నీళ్ళల్లో ఏముందో కూడా మనకు అయితే చూడగలుగుతాం అలాంటి క్లారిటీ మనకు ఉండాలి దాన్ని నేచర్ నుంచి ఎలా తీసుకోవాలి దానికి లా ఆఫ్ నేచర్ ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అని ఒక విషయాన్ని పదే పదే మనం చెబుతూ వెళ్ళినప్పుడు అదే మన సబ్కాన్షియస్కు ఫీ ఫీడ్ అయిపోతుంది అలాగే ఇందాక మనం చెప్పుకున్న పిల్లో మెథడ్లో నైట్ పూట మనము ఏవైతే విషెస్ అవి రాసుకుని ఉన్నామో అవన్నీ విషెస్ మనం కిల్లో కింద పెట్టుకొని మనం పడుకున్న తర్వాత రాత్రి చెప్పుకోవడం ఉదయం లేవంగానే వాటిని చూసి మళ్ళీ రిపీట్ మననం చేసుకోవడం అనేది జరిగినప్పుడు ఆఫర్మేషన్ సక్సెస్ అవ్వడం జరుగుతుంది అలాగే వీటితో బేలిఫ్ టెక్నిక్ కూడా ఒకటి ఉంది బేలిఫ్ అని అంటే మనము రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే మసాలా ఆకు కాబట్టి వీటినే కొందరు మంది బిర్యానీ ఆకు అంటారు బిర్యానీలో కాకుండా ఎనీ స్పైసెస్లో వాడుకోవడం అనేది జరుగుతుంది ఇది మెడిసినల్ ప్లాంట్ నుంచి వచ్చే ఈ ఆకుతో హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయి మనము తిన్న రైస్ను అరిగించే రకంగా దాంట్లో మెడిసినల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కానీ ఇది వచ్చేసి మన ఇంట్లో తర్వాత ఒంట్లో తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని దూరం చేయడానికి అట్లే మన విషెస్ను సక్సెస్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది చేయవలసిందల్లా చాలా సింపుల్ ఎటువంటి చినగకుండా హోల్స్ లేనటువంటి ఒక బేలీఫ్ని తీసుకొని వాటి మీద మన అఫర్మేషన్స్ చెప్పుకొని రాయడం ఇక్కడ నేను ఇక్కడ హండ్రెడ్ సిఆర్ అని చెప్పి రాశాను కాబట్టి ఈ రకంగా మనము అమౌంట్ కానీ మన విషెస్ కానీ మనం చెప్పి రాసుకుని వాటిని మనము పర్స్లో మనము పెట్టుకుని ఆ విష్ పూర్తి అయ్యేంత వరకు ఆ బేలీఫ్ మనతో పెట్టుకొని ఉండాలి ఇది కనెక్టింగ్ టు ద నేచర్ కాబట్టి ఎప్పుడైతే మనము నేచర్కు ఒక అప్లికేషన్ లాంటిది పెట్టేసుకున్నామో రిపీటెడ్గా అఫర్మేషన్ చెప్పుకుంటూ ఉన్నామో ఆటోమేటిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అది సక్సెస్ కావడం జరుగుతుంది కాబట్టి వీటికి ఎప్పుడైతే మనము ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తున్నామని అంటే మన సబ్కాన్షియస్ మైండ్ మనం ట్రైనింగ్ ఇస్తున్నట్టు లెక్క ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్ మనము ఫుల్గా ట్రైన్ అవుతుందో ఇక వేరే ఏ అబ్స్టకిల్స్ లేకుండా కరెక్ట్ ఫోకస్ అనేది ఉంటుంది ఫోకస్ అండ్ బిలీవ్ అనేది చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫైనల్గా మనకు సక్సెస్ రావడము అది అఫర్మేషన్ నిజం కావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ అఫర్మేషన్స్ అన్నది మనము ఏ రకంగా మనం యూనివర్స్ కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాము అనేది ఎన్నో టెక్నిక్స్ మనం వాడుకోవచ్చు అది పిల్లో కింద పెట్టుకొని పిల్లో టెక్నిక్ వాడుకోవచ్చు ఇందాక చెప్పినట్టు బే లీఫ్ టెక్నిక్ వాటి మీద కూడా మనము రెడ్ కలర్ ఇంక్తో మనం రాసుకొని వాటి మీద కూడా మనం అఫర్మేషన్ చెప్పుకోవచ్చు ఈ రకంగా మనకు ఉన్నటువంటి టెక్నిక్స్లో ఏదైనా యూజ్ చేయొచ్చు బట్ అఫర్మేషన్స్ అన్నది ప్రాపర్ మేనర్లో రాస్తే హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు అయితే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు అండ్ వేదిక మహావాస్తు ప్రకారం చాలామంది అకార్డింగ్ టు వేదిక మహావాస్తు నాలెడ్జ్ ఇంటిని ఏ విధంగా సరిదిద్దు పెట్టుకోవచ్చు వాస్తు ప్రకారం ఏ విధంగా వెళ్ళొచ్చు అనేటువంటి విషయాలు చాలామంది అడుగుతున్నారు సో మిమ్మల్ని డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చా వాస్తు చూయించుకోవాలి అనుకుంటే అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కోసం ఆన్లైన్ క్లాసెస్ కోసం మిమ్మల్ని సంప్రదిం సంప్రదింపులు చేయొచ్చా ప్రాసెస్ ఏంటి హి హియర్ వ్యూ ఆర్ టు సర్వ్ ఆల్ వాస్తు చూయించుకోవాలనుకున్న వాళ్ళు ప్రపంచంలో ఏ మూలం ఉన్నటువంటి ఉన్నా కూడా వాళ్ళు లొకేషన్ మ్యాప్ వీడియో మెజర్మెంట్స్ పెట్టినట్లయితే వాళ్లకు ప్రాపర్ జోన్స్ క్యాల్కులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు ఏ వస్తువు ఏ వైపు ఉంటే ప్రాపర్ ఎనర్జీ లెవెల్స్ వస్తాయి అనేది ఇండికేట్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ డబ్బు డబ్బును ఆకర్షిస్తుంది కాబట్టి డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికే డబ్బు వస్తుంది సో ఆ డబ్బును ముందు మనం ఎలా సంపాదించుకోవాలి దాని ద్వారా మిగతా డబ్బును ఎలా ఆకర్షించుకోవాలి అనే దానికి మనం మణి సూత్ర క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది మే పద్నాలుగో తారీఖు ఆన్లైన్ ఆఫ్లైన్ హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాసెస్లో తక్కువ టైంలో డబ్బును మనం ఎలా డబుల్ ట్రిపుల్ చేసుకోవాలి ఆ టెక్నిక్ ఏంటి అలాగే నేను తయారు చేసినటువంటి పవర్ మెడిటేషన్ చాట్ యొక్క సహాయంతో అఫర్మేషన్ విజువలైజేషన్ అనేది ఎలా చేసుకోవాలి మెడిటేషన్ పవర్ మెడిటేషన్ ఎలా చేసుకోవాలన్నది మీకు ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇంకెంత ఆలస్యం ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి హైదరాబాద్లో కలుద్దాం శివఓం థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బణవేశ్వరెడ్డి గారు థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సువన్ టీవీ శివఓం